హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి, అలాగే గ్రామ వార్డు వాలంటీర్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ వీడియోలో అయితే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. మీరు లైక్ చేసిన మా మోటివేషన్ లాగా ఉండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేస్తాం. అలాగే 12,500 సంపాదించుకునే అప్లికేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని 12,500 వరకు సంపాదించుకోండి. గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఉద్యోగుల జీతపత్యాలపై ఆంక్షలు సరికాదు అని చెప్పి ఏపీ నిరుద్యోగ ఐకాస్ అయితే డిమాండ్ చేస్తుంది. సో పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపిక అభ్యర్థులు మధ్యలో మానేస్తే జీతపత్యాలు వెనక్కి ఇవ్వాలని, ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని ఏపీ నిరుద్యోగ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం విజయవాడలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి జిల్లాల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి కోరారు. వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్యదర్శి, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ధృవీకరణ పత్రాలు, పరిశీలన ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి రద్దు చేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే అనంతపురం ఐకాస నాయకులు అర్ధనగ్న ప్రదర్శన కూడా చేయడం జరిగింది అని చెప్పి రావడం జరిగింది. సో ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే ఐకాస వాళ్ళు డిమాండ్ చూసుకుంటే, గ్రామ వార్డు సచివాలయంలో ఒక జీవో అయితే ఉంది. అది చూసుకుంటే ఎవరైనా 3 ఇయర్స్ లోపల ఈ ఉద్యోగానికి, గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఎవరైనా వెళ్ళిపోవాలి అనుకుంటే అప్పటిదాకా వాళ్ళు తీసుకున్న ఈ శాలరీ మొత్తము, అలాగే వాళ్ళకి ఖర్చు పెట్టిన ట్రైనింగ్ అమౌంట్ మొత్తం రివర్స్ ఇవ్వాలని చెప్పి ఉంది. దాన్ని రద్దు చేయాలని చెప్పి ఐకాస అయితే కోరుకుంటుంది. ఇక గ్రామ వార్డు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకుందాం. వాలంటీర్ పోస్టులు చూసుకుంటే 9,648 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. వాలంటీర్ పోస్టులు అయితే దీనికి భర్తీకి ప్రకటన అయితే త్వరలోనే విడుదల కాబోతుంది. మరోసారి జారీ చేద్దామని చెప్పి ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదన అని చెప్పి రావడం జరిగింది. ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో ఒకసారి మనం గమనిద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే అనంతపూర్లో 955, చిత్తూరులో 678, తూర్పుగోదావరి 1861, గుంటూరు 919, కృష్ణా 453, కర్నూలు 976, ప్రకాశం 592, నెల్లూరు 340, శ్రీకాకుళం 200, విశాఖపట్నం 370, విజయనగరం 823, పశ్చిమ గోదావరి 590, ఇక్కడ కడప చూసుకుంటే 891. టోటల్గా చూసుకుంటే 9,648 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. వీటి భర్తీకి మళ్ళీ ఇంకోసారి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. సో త్వరలోనే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్15 తర్వాత ఈ నోటిఫికేషన్ వెలువడుతుంది అని చెప్పి ఆల్రెడీ మనకు ఒక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఈ వాలంటీర్కి సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా మీకైతే అప్డేట్ అనేది ఇస్తాను. చూసారు కదా ఏ డిస్టిక్లో ఎన్ని ఖాళీ ఉన్నాయో. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో 12,500 సంపాదించుకునే యాప్ అయితే ఇవ్వడం జరిగింది. లింక్ క్లిక్ చేసి 12,500 వరకు సంపాదించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.